Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు టూర్లపై వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలన్న లక్ష్యంతో క్షేత్రస్థాయిలో వరుస పర్యటనలు చేస్తున్న చంద్రబాబు జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఇదేం కర్మమన్న రాష్ట్రానికి అనే పేరుతో చంద్రబాబు యాత్రలు చేస్తున్నారు. చంద్రబాబు నినాదాన్ని తిరిగి ఆయనపైనే ప్రయోగించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో బాబు యాత్రల్ని కూడా అక్కడికక్కడే అడ్డుకునేందుకు కౌంటర్ వ్యూహాలను ప్రయోగిస్తుంది. రాష్ట్రంలో విపక్ష నేత చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటనతో ప్రారంభించి ఇప్పుడు జరుగుతున్న పశ్చిమ గోదావరి పర్యటనలోనూ చంద్రబాబుకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందని వారు వైసీపీ నేతలు బాధితులు టీడీపీని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారిని చంద్రబాబు టూర్లకు టీడీపీ నేతలు తరలిస్తున్నారు. దీనితో వారంతా ఇప్పుడు చంద్రబాబు టూర్లలోనూ దర్శనమిస్తున్నారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు రెగ్యులర్ గా టూర్లకు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు చేపడుతున్న జిల్లాల టూర్లపై వైసీపీ సర్కార్ ఎప్పటికప్పుడు నిఘా వర్గాలను నివేదికలు అందిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలలో చంద్రబాబు టూర్లకు తరలి వస్తున్న జనం ఎవరు, కేవలం టీడీపీ శ్రేణులు మాత్రమే వస్తున్నారా లేక సాధారణ ప్రజలు తటస్థులు కూడా తరలి వస్తున్నారా అనేది నిఘా వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. చంద్రబాబు నాయుడు టూర్లకు వైసీపీ నేతలు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబు టూర్లకు పోటీగా అదే నియోజకవర్గాల్లో అదే సమయంలో యాత్రలు నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు దెందులూరు టూర్ ప్రకటించగానే దీనికి పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేపట్టిన యాత్ర ఇలాంటిదే. అలాగే చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటన నేపథ్యంలో టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు పోటీగా వైసీపీ నేతలు కూడా ఫ్లెక్సీలు కట్టారు. అది చంద్రబాబు నినాదం ఇదేం కర్మకు పోటీగా దాన్ని చంద్రబాబు పైకే ప్రయోగిస్తూ సెటైర్లు ఇందులో ఉన్నాయి. టీడీపీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నారు. అలాగే షర్మిల కూడా పాదయాత్రలు చేస్తున్నారు. వీరికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ యాత్రలు ఉద్రిక్తంగా మారితే శాంతి భద్రతల పేరు చెప్పి వాటిని నిలిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటు బీజేపీ నేతలు అటు షర్మిల పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ షర్మిల హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకొని మరీ యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు టూర్లను కూడా వైసీపీ అదే తరహాలో అడ్డుకుంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.